నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం తిరునాల తిప్ప వద్ద బొగ్గేర్లో ఇసుక ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు. బొగ్గేర్లో ఇసుక అక్రమార్కుల వల్ల భారీగా గుంతలు ఏర్పడి పొలాలకు వెళ్లే దారి లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గేర్లో నిర్వహించిన రైల్వే ట్రాక్ పిల్లర్ల అంచున ఇసుక తీయడంతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదం పొంచి ఉందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగేలా చర్యలు చేపట్టడంతో పాటు దొంగ బిల్లులతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేపట్టడం సరికాదని రైతులు మండిపడ్డారు. ఇదంతా తెలిసిన సిబ్బధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. వాళ్ళు దిమ్మిలు కట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ దిమ్మి కిందనే ఎత్తిండ్రు. వాన వచ్చిందంటే ఆ దిమ్మి పోతుంది. ఎన్ని లక్షలు కట్టి దిమ్మి కట్టి ఉంటారా? వాళ్ళు చెప్తే ఎనకపోయేది. ఆ రోడ్డుకు ఇరు పక్కలు ఎత్తా అంటారు. రోడ్డు అవతల పోదు, ఏటు అవతల పోవాలి, ఎట్ట పోవాలా? రోడ్డుకి ఇరు పక్కలు ఎత్తుంది. రోడ్డు పోయేవాళ్ళు ఎట్ట పోవాలి, అవతల పోయేవాళ్ళు అట్ట అట్టే దెబ్బ తీసింది, ఇట్ట ఇట్టే తీసింది. రెండు ఎత్తాలు నష్టం చేస్తుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.